D24 న్యూస్ కి స్వాగతం. పిఠాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగా గీతా విశ్వనాథ్ మరియు కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ బుధవారం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని ముద్రగడను కలిసేందుకు వచ్చిన అభిమానులను వారికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, కాకినాడ ఎంపీగా చలమల శెట్టి సునీల్ ను, పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతా విశ్వనాథ్ ను గెలిపించుకుని రాష్ట్ర మరియు నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవడానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజక వర్గం కొండేవారం నుంచి ముద్రగడ అభిమానులు పాల్గొన్నారు. మాకున్న జంపు మీకు జంపుందండి, ఆ జంప్ మీకుందని చెప్పు. ఎలా సంతోషిస్తాను ఈరోజు మేము మీ కృషి రాజర్మ చేసి చేయటం శాపంగా బాధించి
చేసినా ఈ రోజుకి వాళ్ళు మర్చిపోతారు. వారు పెట్టిన పిచ్చ రాజకీయ పిచ్చ వాళ్ళు ఆడలే పెట్టారు. ఒప్పి చెప్తున్నారు ఇమిడింపు చెప్పే గుర్తు నన్ను కట్టాలి. మా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసింది పదకొండు ఎనిమిదిలో చెప్తున్నాను. ఏంటి పదకొండు చెప్పేది కాబట్టి నేను ఇస్తున్నానే మా పదకొండు సార్ ఎవరు కాదు, మా కులం కాదు, నా బంధువులు కాదు, ఎవరు కాదు, నేను ఇస్తుంది రావడం మా తప్పు కాదు అలాంటి కోపచ్చేసారు పోటీసింది. ఇంకా చెప్పాలంటే సార్ మా తండ్రి గారు అయితే పెద్ద కాపులు ఎవరు కానిస్తూ కానించుకోలేదు చాలా జరుగుతుంది. పెద్ద రైతులు దళితులు పీసులు కరెక్ట్ ఉద్దరి తెచ్చుకుని ఆడవాళ్ళు కారం పొట్ట పడుతుంది. మా తండ్రి గారు ఎవరు ఆ రోజులు మా తండ్రి గారు నాటికి సబ్సిడీ ఉంటాయని నాటికి సబ్సిడీ ఉంటాయి ఏది బాగుండదో చూసుకోండి. దానికి కావాల్సిన ప్యాక్లు బాగుండు ఏర్పాటు పడి బలంగా పాడతారు. 10 మంది వేళ పరిసర పెడిస్తారు. నెక్స్ట్ మిమ్మల్ని చూసి ఇంకో బంధం తయారవ్వాలి, ఇంకో బంధం తయారవ్వాలి. అందరూ అక్కడ ఇవ్వకుండా ఊరు పరిశ్రమ ఊరుగా ఆర్థిక పరిపాలన చెప్పండి ఏం బాధ తీసుకుంటాను.